करता रहा, ఉన్నాడు. अभी भी वो प्यार कर रहे हैं, ఆయన ప్రేమ మనతో ఇప్పుడు కూడా ఉంది. उनका प्यार अभी भी हमारा साथ है. అందుకే క్రైస్తవులుగా మనకున్న ధైర్యం, इसलिए मसीह होने के नाते हमारे पास हिम्मत है. ఈ కాలాల్లో समय में భయంకరమైన దినాల్లో ఉన్నాం మనము. हम बहुत भयानक दिनों में हैं. ఈ కాలంలో మనకు దేవుడు ఇచ్చిన ధైర్యం అదే. तो इन दिनों में परमेश्वर ने जो हिम्मत दिया है ये यही आयने है. मन्ना डेंटे उन्होंने क्या कहा है, आयने परलोकानी केलुतु येलुतु स्वर्ग में जाते हुए मीकु तोडुन्नानु अन्नाडु. मैं तुम्हारे साथ हूँ, मीकु तोडुन्नानु, मैं तुम्हारे साथ हूँ. मन कोरकु देवुडु अपोस्तुलुलनु पंपिंचारु. हमारे लिए परमेश्वर ने प्रेरितों को भेजा, अपोस्तलुलनु पंपिंचि प्रेरितों को भेजा, मन की क्रीस्तु मातलनु अंदिंचाडु, हमारे तक मसीह की बातों को पहुंचाया. आयन कनिक्रमु मन पट्ल इप्पुडु कूडा उंदनि मनं ग्रहिंचालि. उनका तरस अभी भी हमारे साथ है, इस बात को हम पहचाने. ఎవరైనా సంఘములో कोई भी कलिशा में బలహీనతగా ఉంటే कमजोर है तो బలహీనతగా ఉంటే कमजोर है యేసు ప్రభు ఆధారపడతాం, మసీషు పర్ నిర్భర్ हो जाएंगे. ఎవరైనా మానసిక ఆలోచనలు ఉంటే कोई मानसिक तनाव में है तो యేసు ప్రభు ఆధారపడతాం, యేసు మసీ పర్ నిర్భర్ हो जाएंगे. ఏదైనా సమస్యలు ఉంటే कोई समस्या है, కుటుంబ సమస్యలు ఉంటే పారివారిక समस्या है, యేసు ప్రభు ఆధారపడతాం, మసీషు పర్ నిర్భర్ हो जाएंगे. ఉద్యోగ సమస్యలు ఉంటే कोई नौकरी की समस्या है, యేసు ప్రభు ఆధారపడతాం, మసీషు పర్ నిర్భర్ हो जाएंगे. అంటే మనం యేసు ప్రభు ఆధారపడితే अगर हम యేసు మసీ పర్ నిర్భర్ होंगे ఆయన ఎప్పుడూ మనల్ని ఆదరిస్తాడు, హమేషా हमको సంభాలతాడు. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన వాడు, क्योंकि वो तरस से भरा हुआ है. మనం గనుక మత్తయి సువార్త 14వ అధ్యాయం చూస్తే మత్తయి సువార్త 14:14 को देखिए. ఒకసారి మనం అందరం ఆ వాక్యాన్ని చదువుదాం. एक बार उस वचन को हम पढ़े. మత్తయి సువార్త పడింగి చూడండి, అక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ధ్యాన సే దేఖే ఇక్కడ ఆయన ఏమంటాడంటే, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థత పరిచాను అని రాయబడి ఉంది. ఉసనే నికల్ కర్ ఏక బడి భీడ్ దేఖి ఆర్ ఉన్ పర్ తరస్ ఖాయా ఆర్ ఉన్కి బిమారియోన్ కో చంగా కియా. ఎందుకంటే యేసు ఉన్న కాలములో అనేక మంది సమూహాలుగా యేసు వెంబడించేవారు. जब यीशु मसीह थे उस समय बहुत सारे झुंड यीशु मसीह के पीछे चलता था. ఎందుకంటే ఆ దినాలలో ఆదరించే వాళ్ళు లేరు. क्योंकि उन दिनों में कोई संभालने वाला नहीं था. పేదలంటే కనికరం లేదు. गरीबों के ऊपर कोई तरस नहीं रखा था. అందువల్ల పేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. इस वजह से गरीब बहुत तकलीफ में था. మధ్యస్థులు కూడా చాలా బాధపడుతూ ఉండేవారు. तो थोड़ी बहुत जो कमाते हैं वो भी बड़ा दिक्कत में थे. మరి ముఖ్యంగా ఇజ్రాయేలీలు जो భక్తి కలిగినటువంటి యూదులు ఇజ్రాయేలీలు చాలా బాధపడేవాళ్ళు. तो भक्ति रखने वाले यहूदी इज़राइल बहुत दुखित उठाते. भारम तो उनके ऊपर जो अधिकारी तौर पर शास्त्री परसे है उनके ऊपर बहुत बोझ डालते. वाक्या विरुद्ध भारम कि वचन का विरुद्ध बोझ डालते थे. वाक्यानुसार जीवन जीवन का वचन के अनुसार जिंदगी जीने के लिए नहीं बोलते. वाक्या विरुद्ध भारम वचन के खिलाफ बोझ डालते. वाक्या कहने को वचन को ही लेते हैं. धर्मशास्त्र में मूसा का व्यवस्था को ही लेते हैं. लेकिन उसको अपनी मर्जी के अनुसार बना डाला. अपनी मर्जी के अनुसार बना भारम लोगों के ऊपर बोझ बना के रखा. असल धर्मशास्त्रा वाल मरुगु असली जो व्यवस्था है उसको छुपा के रख दिया. अंदुवलना इस वजह से प्रजलु इब्बंदी पड़ुतू उंडेवारु. लोग बड़ा दिक्कत में थे. अलांटि समयंलो ऐसे समय में येसयुनु देवुडु पंपिंचाडु. यीशु मसीह के परमेश्वर ने भेजा. एंदुकंटे क्योंकि मलाकी नुंचि प्रवक्त मत्तयि सुवार्त वरकु मलाकी से लेकर मत्तयि सुसमाचार तक 400 సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడిపోయారు. 400 సంవత్సరాలు లోక్ బడా దిక్కత్ ఉఠాయా. దాన్ని ఏమంటారంటే చీకటి యుగం అంటారు. ఉస్కో బోల్తే అంధేరే కా యుగ్. ఆ చీకటి యుగములో అంధేరే కా యుగ్ మే ప్రజలు ఆ అగ్నిలో మండిపోయినట్టు మండిపోయారు. తో ఐసే ఆగ్ మే తప్తే నా లోక్ ఐసా పరిశాన్ హో గయే థే. కాబట్టి పిల్లారా ఇస్లే ప్రియం చూడండి దేఖే ఆ యోహాను సువార్త గనక మనం 5వ అధ్యాయం చూస్తే యోహానుకి 5వ అధ్యాయం కో దేఖే అక్కడ బెతస్తా కోనేరు అని ఒక కోనేరు ఉంది. వహా పై బెతస్తా ఒక కుండుతా. మీరు 5వ అధ్యాయం కనుక తీస్తే యోహాను సువార్త యోహన్నక 5వ అధ్యాయం కో దేఖేంగి అక్కడ బెతస్తా కోనేరు అని ఒక కోనేరు ఉంది. వహా పై బెతస్తా ఒక కుండుతా అది హెబ్రీ భాషలో కనికరము కలిగిన ఇల్లు అని అర్థం. ఇబ్రానీ మే తరస్ रखने वाला घर है करके इसका अर्थ है. अकड़ा कनिकरम ఉంది దేవుని కనికరం ఉంది. వహా పరమేశ్వర్ కా తరస్ తా యేసు ప్రభుకు పూర్వము మసీహ్ కి పూర్వ దేవుడు స్వస్థత కలిగినటువంటి ఆ కార్యక్రమాలను చాలా ఏర్పాటు చేశాడు. తో చంగాయికి కామకు బహుసారి కియే తే. ఎందుకంటే యేసు తన మసీహ ఆ కుమారుడు వచ్చేంత వరకు ప్రజలను ఆదరించడానికి దేవుడు ఇచ్చిన కార్యక్రమం అది. తో యేసు మసీహ పేదా హోనే తక్ లోగోం కో సంభాల్నే కే లియే పరమేశ్వర్ నే
तरसे कार्य किया था। అందుకని ఆయన ఎప్పుడు మనల్ని మానవుని వదిలిపెట్టలేదు ఆయన इसलिए हम कहते हैं कि कभी भी उन्होंने परमेश्वर ने मनुष्यों को नहीं छोड़ा, ఇప్పుడు కూడా వదిలిపెట్టలేదు अभी भी नहीं छोड़ा, ఇప్పుడు కూడా మన 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 దగ్గరే ఉన్నాడు ఆయన, अभी भी हमारे पास में है। నేను ఎప్పుడు చెప్తా ఉంటా, मैं हमेशा कहता हूं, ఆయన మర్మ దేహంతో మన మధ్యలో తిరుగుతున్నాడు, वो मर्म देह के साथ हमारे बीच में తన బిడ్డలంబడి తిరుగుతూ ఉంటాడు, अपने लोगों के साथ में है, తన బిడ్డలంబటే ఉంటాడు ఆయన, अपने लोगों के साथ ही रहता है। ఇదిగో చూడండి, देखिएगा అక్కడ मरी मुफ रोग अड़तीस वर्ष से एक रोगी था, मुफ्ती अड़तीस वर्ष से पाप स्वस्थता पंद बाध पड़ना, चंगाई की बिना तकलीफ उठा रहा था। अतन मरी पक्षवात कलो अतन आरपे पणुक उड़ेवा, शायद वो लकवा मारा होगा, इसलिए हमेशा अपनी बिस्तर पर ही लेटा रहता था। कानी लेकिन అతడు అక్కడ ఆరోగ్యం రాయబడింది, చెటి వచనమే లిక్కా హై, యేసు వాడు పడి ఉండట చూచి అని రాయబడింది, యేసునే ఉసే పడా హువా దేఖ్ కర్ లిఖా హువా, యేసు అక్కడికి వెళ్ళాడు, యేసు వహా గయే థే, ఆ కనికరమ కలిగిన ఇంటి దగ్గరికి వెళ్ళాడు, ఉత్తరసే భరా హువా ఘర్ ఘర్ కే పాస్ గయా, ఎందుకంటే యేసు కనికరమ కలిగిన వాడు కాబట్టి, క్యూంకి యేసు తరస్ రఖనే వాలా హై, ఇస్లియే ఆయన కనికరమ కలిగిన ఇంటికి వెళ్ళాడు, వో తరస్ ఖానే కే లియే ఉస్ ఘర్ మే గయా, చూడండి దేఖే అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నుండి ఎదిగిన ఒకడు అక్కడ పడి ఉండడం చూశాడు, ఏ జానకర్ కి వే బహుత్ దినో సే ఇస్ దశ మే పడా హువా హై, ఆ స్థితిలో ఉన్న వాడిని చూశాడు, ఐసీ స్థితి మే జో థా ఉస్కో దేఖా, ఇప్పుడు కూడా ఆయన కనికరం అట్లానే ఉంది, అభీ భీ ఉన్కా తరస్ ఐసా హీ హై, ఆయన ప్రేమించే వాళ్ళ దగ్గరికి, జో ఇన్కో ప్యార్ కర్తే హై, ఆ ప్రేమ అట్లా అయస్కాంతంలో లాక్కొచ్చుదండి, ఓ ప్యార్ హీ ఉన్కో ఖీచేగా ఆకర్షిత్ కరేగా, ఆ విశ్వాసం లాక్కొచ్చుదండి, ఓ విశ్వాస్ హీ ఉన్కో ఖీచ్ కే లాగా, అంకన క్రైస్తవులకు విశ్వాసం అనే మంచి పదం ఇచ్చాడు, ఇస్లే मसी लोगों को लिए एक विश्वासी करके अच्छा नाम विश्वास दिया, लेने कार्य जरूर, जहाँ विश्वास नहीं होगा वहाँ पे कोई काम नहीं होगा, विश्वास लेकिन देवि मन आये संतोष पर्चले, तो बिना विश्वास का उसको प्रसन्न नहीं कर सकते हम, विश्वास उन्हें परिशुद्ध उठे, अगर विश्वास होगा तो पवित्रता भी रहेगा, भय उठे, भय भी रहेगा, भय भक्त उठे, परमेश्वर का भय मानेंगे, ज्ञान उठे, परमेश्वर का ज्ञान भी रहेगा, इनकी देवड़ वस्ताड़, उस घर में परमेश्वर आएगा, आ इंटिलो आशीर्वाद उंटो, उस घर में आशीर्वाद रहेगा, आशीर्वाद उंटो, आशीर्वाद रहेगा, देखिए यीशु प्रभु वस्ती, यीशु मसीह आकर आ स्थितिलो उन्न पड़ुन्न आ 38000 व्यक्तिनि चूसी, उस दशे में पड़ा हुआ 38 वर्ष का उस इंसान को देखा, एमन्नाडु, क्या कहता है, स्वस्थता पड़गोरुचुन्नावा अनि वारिनि अडिगाडु, से पूछा क्या तू चंगा होना चाहता है, स्वस्थ पड़ालनुकुंटुन्नावा, क्या चंगा होना चाहता है, चूडंडि पिल्लला, देखिए प्रियो, ई देवुनि प्रेम, ये परमेश्वर का प्यार है, आयन अडिगाडु यीशु प्रभुनि, क्या उस इंसान ने पूछा था क्या यीशु से, यीशु प्रभु అంటే ఎవరో తెలియదు ఆయనకి, యేసు మసీ कौन था वो जानता ही नहीं था, యేసు ప్రభు అంటే ఎవరంటే ఎవరో తెలియదు, యేసు మసీ के बारे में जानता ही नहीं था, అదికే అంటాడు, इसलिए कहता है 13వ వచనం, 13వ వచనం దేకే, ఆయన ఎవడో స్వస్థత పొందిన వారికి తెలియలేదు అన్నాడు, क्योंकि वो नहीं जानता था कि जो चंगा किया वो कौन था, చూసారా, देखा ఆ గుంపులో వచ్చేసాడు, वो झुंड पे आ गया, అతని విశ్వాసం ఆ వరపు మీద పడుకున్న వానికి విశ్వాసం అతని లాక్కుంట వచ్చింది యేసు ప్రభు, तो बिस्तर पर जो पड़ा हुआ था उसका विश्वास ने ही उस यीशु को लेके आ गया, అందుకే అన్నాడు నీ అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచింది, इसलिए कहा गया कि हे नारी तेरे विश्वास ने तुझे चंगा की है, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచింది, तेरे विश्वास ने ही तुझे चंगा की है, ఎక్కడ చూడండి, देखिए तुरंत అతను తన స్థితిని చెప్పాడు, उसने अपना हालत को बता दिया, యేసు ప్రభు ఆరో వచనం ఏమని అడిగాడు, छठे वचन में यीशु ने क्या पूछा, స్వస్థత పడగోరుచున్నావా అని అని అడిగాడు, उससे पूछा क्या तू चंगा होना चाहता है, అయితే తన స్థితిని చెప్పాడు, तब उसने अपना हालत को बता दिया, అయ్యా స్వస్థపడాలి అనుకుంటున్నాను, मैं तो चंगा होना चाहता हूं, 38000 నుండి నేను ఇక్కడ కాసు కూర్చున్నాను, 38 వర్ష से मैं यहां पे इंतजार में हूं, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు కాదు 38 సంవత్సరాలు, 1 2 3 4 साल ऐसा नहीं है, 38 वर्ष से पड़ा हूं, కానీ నా పరిస్థితి అయ్యే ఇలా ఉంది, मगर मेरी हालत इस तरह का है, అదిగో ఆ కోనేటిలో నీళ్లు కదిలించబడతాయి, देखो उस कुंड में पानी हिलाया जाता है, वो एक दूत आती है, एक स्वर्ग दूत आता है, उन पानी को हिलाता है, जैसा हिलाया जाता है, जो कोई पहले उतर कर उसमें कूद जाता है स्वस्थ वो ही चंगा हो जाता है, देवदूत वच्ची नीलू कदिलिंचि पड़ो अक्कड गुंपुलु गुंपुलुगा गुंपुलु गुंपुलुगा रोगुल्लो ओक्कडे बागुपड़ताडु, एक बार स्वर्गदूत आके कुंड का पानी हिलाने पर वहां पे कितना झुंड था, उनमें से जो पहले खुदेगा वो अकेला ही चंगा पाता है, केवल एक योग्यलु अंटे देनिकि ए योग्यलु, किस विषय का योग्य, एवरको बलम उंदो वाळ्ळु, किसके पास ताकत है वो,
ఎవరికి బలం ఉందో వాళ్ళు, జిస్కే పాస్ తాకత్ హై వోహి ఎవరు చంగా ముందు హోతే దూకేరో వాళ్ళు. జో పెహలా కూతా హై వోహి చంగా హో జాతా హై. నిస్సహాయులైన వారికి ఏది అక్కడ లేదండి. తో జో బేసహారా హై ఉన్కే లియే కోయి సహూలియత్ నహీ హై. కానీ ఇప్పుడు లేకిన్ అభి శరీర బలం కాదండి, శరీర కా బల్ కి ఆవశ్యకత నహీ హై. విశ్వాసము ప్రకటించబడింది. తో విశ్వాస్ కా ప్రకట్ కియా గయా హై. గొప్పతనం మనకి ఇచ్చిన దేవుడు పరమేశ్వర్ నీకు బడా బడప్పన్ దియా హై హమే. అందుకని ఏమంటున్నాడు, ఇసిలే క్యా కహతా హై, ఎనిమిదవ వచనంలో ఆఠవీ వచన మే ప్రభు ఏమన్నాడో చూడండి. యీషు ని క్యా కహా దేఖియేగా, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వారితో చెప్పగా. యేషు ని ఉసే కహా ఉఠ అప్నే ఖాట్ ఉఠా ఔర్ చల్ ఫేర్. నీ పరిపెత్తుకో, అప్నే ఖాట్ ఉఠా ఎల్పో చల్ ఫేర్. తన స్థితిని చెప్పాడు. ఉస్నే ఉస్ ఆద్మిని తో అప్నే హాలత్ బతా దియా. దేవుడు తన కుమారుడు ద్వారా ఇక్కడ మహింపరచాలనుకుంటున్నాడు. పరమేశ్వర్ అప్ని పుత్రికి ద్వారా మహిమ పానా చాతా. మనం యేసు ప్రభువును నమ్ముకున్నాం. హమనే యేసు పర్ భరోసా కి హై. ఎప్పుడు కూడా దేవుడు ఏమనుకుంటాడంటే హమేషా పరమేశ్వర్ క్యా చూస్తా హై, కుమారుని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు మహింపరచబడి వాళ్ళ సాక్ష్యాలు ఇతరులకు చెప్పాలి. తో పుత్ర పర్ జో భరోసా కర్తే హై ఉన్కే సాత్ మహిమా కా కారి హో ఔర్ ఉన్కే ద్వారా పరమేశ్వర్ కి గవాయి హో. మీ సాక్ష్యాలు ఇతరులకు చెప్పాలి. ఆప్ అప్నా గవాయి దూసరో కో బతాయే. అంటే దేవుడు ఏమనుకుంటాడంటే పరమేశ్వర్ క్యా చాతా హై, నా కుమారుని పంపాను కదా, మేనే అప్నే పుత్ర కో భేజా హూ, నా కుమారుని నమ్ముకున్న వాళ్ళు ఉండారు, ముజే మేరా పుత్ర పర్ భరోసా రఖనే వాలే హై, వాళ్ళు రక్షించబడ్డారు, ఓ ఉద్ధార్ పాయే హై, వాళ్ళు స్వస్థత పడ్డారు, ఓ చంగా పాయే హై. వీళ్ళు ఇతరులకి సాక్ష్యం అందిస్తారు, ఓ దూసరో కే లియే గవాయి బతాయేంగే. అసలు సాక్షులు అంటే అర్థం ఏం తెలుసా మూల భాషలో, సాక్షి కా మతలబ్ క్యా పతా హై, చనిపోవుట అని అర్థం, మర్ జానా కరికి అర్థ హై. సాక్షులు అంటే చనిపోవటం అని అర్థం, సాక్షి అనేకి ఖత మర్ జానా. అందుకే అపోస్తలు అన్నాడు మీరు నాకు సాక్షులు అన్నాడు. ఇసలి ప్రేరితో సే కహా గయా కి తుమ్ మేరీ గవా హో, సాక్షి హో. ప్రియులారా, ప్రియో, క్రీస్తు శకం 68వ సంవత్సరంలో ఈస్వీమే 68వ నీరో చక్రవర్తి పరిపాలించే సమయంలో, నీరో చక్రవర్తి రాజ్యకర రహత, అనేక మందిని ఊత కోత కోసారు, బహుసారి మసీలు గుంకు ఖతం కర్రాల. అప్పుడు మత్తయ్య, ఆ తర్వాత సారీ పేతురు, తర్వాత పౌలు అప్పుడు చనిపోయారండి. ఉసివత్ పౌలు సౌరు పత్రస్ ఖతం హువాత, చనిపోయారు ఖతం. ఆ తర్వాత అపోస్తులు అందరూ చనిపోయారు. ఉస్కి బాద్ సారి ప్రేతం కు ఇసిరిసిసే ఖతం కియా గయా. అక్కడ మాత్రం మిగిలాడు ఏక అకేల బచ్చి గయా. ఎవరో తెలుసా, కౌన్ హే పతా హై, యోహాను. యోహన్నా, యోహాను, యోహన్నా, యోహాను. క్రీస్తు శకం 68 సంవత్సరాల నుంచి 117 సంవత్సరాలు ఒక రాజు రాజ్య పరిపాలన చేస్తే ఆ పరిపాలన కింద ఇతను ఉన్నాడు. తో ఈస్వీ 68 సే లేకర్ 117 సాల్ తక్ ఏక రాజా రాజ్యకర రాత ఉస్ రాజా కా నీచేత యోహన్నా. యోహాను దేవుడు బతికించాడు. యోహన్నా కో పరమేశ్వర్ ని జీవిత రక్షాత. మొట్టమొదటి అసాక్ష్యం ఎవరో తెలుసా, సబ్సే పెహలే హత సాక్షి కౌన్ హువా పతా, యాకోబు. ప్రభు దైవ కుమారుడు కాదు, పరమేశ్వర్ కా పుత్ర నహి హై, ఆయన శరీర రక్త మాంసాలతో భూమి మీదకి రాలేదు, అంతా భ్రమలో ఉన్నారు, ఈ అపోస్తలుడు భ్రమలో ఉండి మోసం చేస్తున్నారు. నమ్మకండి, దీనికి బాతంకు భరోసా మత్ కరో, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇస్ ప్రకార్ కా గలత్ ప్రచార్ కర్ రహే. ఆ రోజుల్లో కూడా ఉండారండి, ఉన్ దినో మే భీ థే, ఆ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ఉన్ దినో మే భీ ఝూటే నే భీ థే. అయితే యోహాను లేకిన్ ఏమన్నా అందరికి సువార్తం చేయండి, సబ్కో సుసమాచార్ సునాయత. యోహాను ధైర్యం కలిగిన వాడండి, యోహన్నా హిమ్మత్ రఖనే వాడంట. యోహాను చెప్పండి మీరు, క్యూ యోహన్న కో రఖా బతాయేగా, తెలుసా యోహాను ఎందుకు ఉంచాడో, పతా హై క్యూ రఖా హై. శిష్యులందరూ తప్పి భయపడిపోయి ఎక్కడికక్కడ చెల్లా చెదరైపోతే యోహాను మాత్రమే సిలువు దగ్గరికి వెళ్ళాడండి. తో సారే చెల్లే డర్కే మారే దుపుగ్గైతే ఎదురెదురు భాగ్గైతే కేవలం యోహన్నా హీ క్రూస్ తక్ గయాత. ఎక్కువగా ప్రేమించింది యేసు ప్రభు యోహాన్ని, జాదాతర్ ప్రేమ్ కియా హై యోహన్నానే. ఎప్పుడు ఆయన రొమ్మున అనుకుని ఉండేవాడు, హమేషా ఉనికి ఛాతి మే చిప్కా వాచ, ఎప్పుడు రొమ్మున అనుకుని ఉండేవాడు, హమేషా ఛాతి మే చిప్కా వాచ, ఎక్కువ ప్రేమించాడు, జాదా సే జాదా ప్యార్ కియా. మొట్టమొదట బాప్తిస్మ యోహాను యేసు ప్రభువు గురించి చెప్పినప్పుడు యోహాను అక్కడే ఉన్నాడండి. బాప్తిస్మ దేనే వాళ్ళ యోహన్నానే జబ్ యీషు మాసీకి బారే బతా రాతా ఏ
ప్రకాశిత వాక్య లిఖిన వాళ్ళ యోహన్న వహీ పేత వహీ పేత ప్రభుకి యోహాను అంటే ఎక్కువ ప్రేమ అండి. యేసు మసీహ్ సే యోహన్న బహుత్ ప్యార్ కర్తే. ఇప్పుడైనా చూడండి అభి దేఖియే ఎన్ని కష్టాలు వచ్చినా, చా కితనా భీ తక్లీఫ్ ఆ జాయే, నష్టాలు వచ్చినా, కితనా భీ నుక్సాన్ హో జాయే, బాధలు వచ్చినా, కితనా భీ పక్కన పెట్టి ఉన్ సబ్ చీజోం కో బగల్ మే రఖే, ప్రభుని అమరిస్తూ ప్రభుకే పీచే చలే, సంగ సహవాసములో కలిశకి సంగతి మే, పరిచర్యలో పరిచర్యమే, వాక్యములో వచన మే, ప్రభులో నడుస్తుంటే ప్రభుమే బడితే రహెంగే, దేవుడు అద్భుతాలు చేస్తాడు, పరమేశ్వర అద్భుత కార్య కరేగా. ఎందుకంటే క్యూంకి సంఘం అంటేనే స్వస్థతలు అని అర్థం. కలిశానికి అద్భుత కార్య సంఘములో స్వస్థతలు ఉండే, కలిశమే చంగాయి హే, ఈనాడు చాలా మంది స్వస్థలు ఇవ్వండి, ఆజకల్ బహు సారి లోక్ బోల్తే హే చంగాయి హై నీ, తప్పండి, గలత. దేవుడు సంఘాన్ని యేసులో ద్వారా స్థాపించినప్పుడు పరమేశ్వరుని కలిశాకు యేసుకి ద్వారా స్థాపనకి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలతో స్థాపించాడు, అద్భుత ఆశ్చర్య కార్యం కి సాత్ సాత్ స్టార్ట్ కియా. క్రీస్తే సంఘం కదా, మసీహీ కలిశాయనా, ఎఫీసీలో రాయబడింది కదా, ఎఫీసీ మే లిఖా హువా హై, ఏమన్నాడు, క్యా కహా, క్రీస్తే సంఘం, మసీహీ కలిశా, ఆ సంఘాన్ని శిరసు క్రీస్తే, ఉస్ కలిశా కా సారి ఇషు హై, జ్ఞానము బుద్ధి వివేకాలు ఆయన దగ్గరే ఉన్నాయి, జ్ఞాన ఔర్ బుద్ధి సమజ్ ఉన్హీ కే పాస్ హై. మీరు గనక ఆ దేఖియేగా ఒకటవ కొరింతి, పెహలా కొరింతి చూడండి, దేఖియేగా ఒకటవ కొరింతి 1:31 చూడండి, పెహలా కొరింతి కా పెహలా అధ్యాయ కా 31 వచనం కో దేఖియే, అక్కడ చూడండి ఏమని రాయబడిందో, దేఖియే క్యా లిఖా హై, అక్కడ అన్నా రాయబడింది, అచ్చించు వాడు ప్రభునందు హెచ్చింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనయు ఆయను అని రాయబడిన చూడమ్మా. इसमें लिखा हुआ हिंदी में वचन 30 से लिखा हुआ है पहला अध्याय, परंतु उसी की ओर से तुम मसीह यीशु में हो जो परमेश्वर की ओर से हमारे लिए ज्ञान ठहरा, अर्थात धार्मिकता और पवित्रता और छुटकारा. प्रेज द लॉर्ड, हालेलुया. 30 में लिखा हुआ है प्रेज द लॉर्ड, हालेलुया. చూడండి ఏమంటున్నాడు అక్కడ, देखिए क्या कहता है, ఆయనే దేనికి, ఆయన మనకి రక్షణ, ఓయి హమారే ఉద్ధార్, ఆయన మనకి సంఘం సహవాసం, ఓయి హమారి సంగతి ఔర్ కలిశ్యా హై, ఆయనే మనకి సహవాసం అండి, ఓయి హమారి సంగతి హై, ఆయనే మనకి సంఘముగా ఉన్నాడండి, ఓయి కలిశ్యా హై హమారి లియే, ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అండి, ఓ కలిశ్యా కా సర్ హై, శిరస్సు అయి ఉన్నాడు సర్ హై. కాబట్టి సంఘం అంటేనే అద్భుతాలు, యానికి కలిశ్యా మతలబ్ అద్భుత కార్య, సంఘంలో ఉన్నాం మనం, హమ్ కలిశ్యా మే హై, కుటుంబం మనం, ఏక్ పరివార్ హై, కుటుంబములో చేరాం, పరివార్ మే షామిల్ హో గయే, అంటే సంఘములో చేరిన ప్రతి ఒక్కరు కుటుంబంలో చేరని అర్థం, తో కలిశమే జో దాఖిల్ హోతే హై వో సబ్కే సబ్ పరివార్ మే షామిల్ హో గయే, ఒక కుటుంబంలో ఉన్నాం మనము, హమ్ ఏక్ పరివార్ మే, ఒక తండ్రికి బిడ్డలం మనం, హమ్ ఏక్ పితా కే సంతాన్ హై, జాగ్రత్త గమనించండి పిల్లలు, ధ్యాన్ సే సున్నా ప్రియ, మనం ఒక తండ్రికి బిడ్డలం, హమ్ ఏక్ పితా కే సంతాన్ హై, కాబట్టి ఇస్లియే అందుకనే యేసు ప్రభువు వారు తిరిగి లేచినాక యేసు మసీహ్ జీవుట్నే కే బాద్ ఆ మరియముతో అంటాడు, మరియం సే కేతా హై, నీ తండ్రియు నా తండ్రియు నీ దేవుడు నా దేవుడు అంటాడు అక్కడ చూడండి, మేరా పితా తుమ్హారా పితా ఔర్ మేరా పరమేశ్వర్ తుమ్హారా పరమేశ్వర్ కర్కే కేతా హై, నీ తండ్రి నా తండ్రి, తేరా పితా ఔర్ మేరా పితా, అర్థమవుతుందా, సమజ్ మే ఆ, యేసు ప్రభు తండ్రి మన తండ్రి, యేసు మసీహ్ కా పితా హీ హమారా పితా హై, మనకు జ్ఞానము బోధించడానికి, హమే జ్ఞాన్ దేనే కే లియే, మనల్ని పాపాల నుండి విమోచించడానికి, హమే పాపో సే చుట్కారా దేనే కే లియే, పాపములో ఉండి విమోచించడం కాదండి, పాపో సే చుట్కారా దేనే కే లియే, పాపములలో మనకి రక్షించడం కాదు, తో పాప మే రహతే వే నహీ బచాయే, పాపము నుండి రక్షిస్తాడు మనం, పాపం సే చుట్కారా దేనే, ఈనాడు క్రైస్తవులు ఏం జరగబడింది అంటే, ఇన్ దినో మే మసీహ్ కే అందర్ క్యా కామ్ హై, పాపములలో రక్షించబడుతున్నారు, తో పాప మే హీ రహతే వే ఉద్ధార్ పాయే బోల్తే హై, పాపము చేస్తున్నారు, యానీ కిదర్ పాప భీ కర్తే హై, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, పరమేశ్వర్ కా భీ ఆరాధన కర్తే హై, లోకము ఉంది, ఉన్కి సాత్ సంసార్ భీ హై, దేవుడు ఉన్నాడు, పరమేశ్వర్ భీ హై, నేను ఆంధ్రాలో పోయి చూసినప్పుడు, జెస్సే మేనే ఆంధ్ర మే దేఖా, చాలా బాధేసింది, ముజే బడా దుఖ్ హువా, అంత ధనం సంపాదించుకుంటున్నారు, లోగ ధని ఇకట్టా కర్ రహే, బస్ ఒక్కొక్క సేవకు 50 ఏళ్ళు, ఏకేక సేవక్ కే లియే దాస్ కే లియే 50,000 దేతే ఏక్ సభా కే లియే, ఒక సభ ఒక సభలో మాట్లాడండి, ఏక్ సభ మే ఏక్ గంటా వచన బతానే పర్, 50 ఏళ్ళు, 50,000, ఏసీ రూములు, ఏసీ రూమ్, చికెన్ ఫలావులు, చికెన్ ఫలావ్, ఫ్రై ఫ్రైలు, ఫ్రై వగరా, చూడండి పిల్లరా, దేఖే ప్రియో, అయినా
వాళ్ళు ఎవరు రక్షించబడ్డారా? క్యా వో ధార్ పాయే హే వో వచన్ సున్కే ఒక ఊర్లో ఏ గావ్ మే 3 రోజులు తీన్ దిన్ స్వార్థ సభ పెట్టారు. సుసమాచార్ కా బహుత్ బడ సభా చలాయా తా. ఇద్దరు దైవదేవుని పిలిచారు. దో బడే బడే ప్రభు కే దాసో కో బులాయా. ఒకళ్ళకి 50,000 ఏక ఏక 50,000 లక్ష రూపాయలు లాఖ రూపాయ దే దియా. ఆ మీటింగ్ అయిపోయిన ఒక 8-9 రోజులకి చేసే సభ ఖతం అనే ఏక హప్తా కే బాద్ ఒక పాస్టర్ గారు నన్ను పిలిచారు. ఏక పాస్టర్ నే ముజే బులాయా. ఆయన బైబిల్ మిషన్ ఆయన. ఓ బైబిల్ మిషన్ సే సంబంధిత రక్తా హై. నన్ను నన్ను గురించి తెలుసుకున్నాడు. మేరే బారే మే జాన్ లియా. నన్ను పిలిచారు. ముజే బులాయా. అయ్యగారు వచ్చి ఒక మెసేజ్ చెప్పండి. అయ్యగారు పాస్టర్ జీ ఏక సందేశ్ దేనా. ఒక మెసేజ్ చెప్పండి. एक संदेश देना हमारे सामने. अगर मैं बताऊं विवाह इंट्लो भोजना तो जिस शादी में हम गए थे वहाँ पे कुछ प्रोग्राम था सायंकालीन भोजन शाम के वक्त नुण। तो फिर भी मैंने कहा मैं सभा में आऊंगा. क्यों पता है? भोजन कोसम देवुनि पनिनि आटंक पडना इष्टं लेदु. तो खाने पीने को लेकर परमेश्वर का काम के लिए रुकावट बनना मेरा पसंद नहीं है. मैंने कहा अय्या नेनु एं जरा करेक्ट वस्तान. मैं ठीक 8:30 बजे पहुंचूंगा. मैसेज मेरे को टाइम देना मैसेज के लिए. 9:30 చెప్పేస్తా. तो 9:30 तक मैं बताऊंगा. नेनु तोंदर गेलिपोवाली. फिर वापस जाना है. ना कोसम एदुरु चूस्तुन्ना. मेरे लिए इंतजार कर. उन्होंने कहा जी आप आ जाइए. मैसेज तो ठीक 8:30 बजे मुझे मैसेज दिया. 9:30 तक मैंने संदेश बताया. माइक जन लोगों ने माइक में सुना है. माइक जन स्पीकर में सुना है. अद्भुत परमेश्वर ने अद्भुत रीति से बात मैसेज आई पोटू. जैसे मैसेज खत्म हुआ तुरंत मैंने कहा मैं जा रहा हूँ. फोन वस्तना क्योंकि मेरे लिए फोन आ रहा था. कुछ उन्होंने पीछे आके कहा भोजन आपने खाना भी नहीं खाया. संदा गोड़े हुआ मैं आपको भेंट भी देना है. नहीं मैं संदा वद्दू. मैंने कहा मुझे कोई भेंट की आवश्यकता नहीं. भोजन वद्दू. ना भोजन की आवश्यकता. भोजन देने वाले अगर रहता मैं यहाँ पे तो खा के ही जाता. दोस्तों मेरे लिए इंतजार कर रहे हैं. कभी और मिलेंगे. उन्होंने कहा पास्टर जिस बार जरूर आना. फिर मैं वापस आ गया. तो उसके बाद कुछ पास्टर लोग उनके पास क्योंकि उन्होंने माइक से सुना था. అక్కడ ఆయన చెప్పాడు నా ముందే. ఉస్నే మేరే సామ్నే హి కహా తా. మెసేజ్ అయిపోయినాక. మెసేజ్ ఖతమ్ అనే కదా. చాలా మంది పాస్టర్లు ఈ రోజుల్లో ఆజ్కల్ బోస్ సారే పాస్టర్ లోగ్. నువ్వు మెసేజ్ చెబుతావు అని అడిగితే ఆప్ మెసేజ్ బతావోగే కరికే పూచ్నే. ఎంత గ్యాదరింగ్ ఉంది. కితనే లోగోం కో ఆప్ ఇకట్టా కర్ పావోగే. 1000 మంది వస్తున్నారు. కితనే హజార్ లోగ్ ఆయేంగే. నువ్వు ఎంతిస్తావు నాకు. ఆప్ కితనా దోగే ముజే పైసా. నువ్వు ఎక్కడ పెడతావు నన్ను. ఆప్ ముజే కహా రఖోగే అని అడుగుతారు. ఇస్ సారా పూచ్తే హే. అయ్యే గారిని ఫోన్ చేసిన వెంటనే నేను వస్తున్నాను అన్నాడే గాని ఎంతమంది గ్యాదరింగ్ ఎంతమంది వస్తారు ఏం పెడతావు ఏమి ఇస్తావు నన్ను అయ్యగారు నన్ను అడగలేదు. పాస్టర్ నిజితో ఏనే పూచా కితని లోగోంకో తుమ్ ఇకట్టా కర్పోగే క్యా పైసా దోగే కహా రుకోగే कोई भी सवाल जवाब नहीं किया. अयर वाक्य तो पास्टर जी आए और वचन बताया. उद्योग तो बहुत लोग उन्नति पाया. मेरे आने के बाद लोगों ने कहा अनावसर मीटिंग बेकार में उन लोगों को लाके आपने सभाएं चलाया. अयार मंचे अगर इस पास्टर जी को रखते तो कितना अच्छा लगता था. क्या बताया उन्होंने. फोन उसके बाद मेरे पास फोन आया था. फोन वो खुद उस पास्टर ने भी फोन किया. मैं बहुत चिंता में हूँ पास्टर. आपने खाना नहीं खाया. मैं थोड़ा भी आपको भेंट नहीं दे पाया. मैंने कहा मुझे कोई आवश्यकता नहीं. मेरे लिए इंतजार क्योंकि देवड़ बाध्यता मन को प्रभु ने एक जिम्मेवारी दिया है. దానికి మనం ఎక్స్ట్రా లేమను చేయకూడదు. इसके लिए और कुछ ज्यादा नहीं करना चाहिए. ఎందుకంటే మన మన సహవాసం हमारे संगति మన సంఘం हमारे కలిసియా మనం మన డబ్బులు ఖర్చు పెట్టి हम अपना पैसा को इस्तेमाल करके మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి आपने जो भेंट दिया दशवास दिया उसको इस्तेमाल करके మీరు ఇచ్చిన దశమ భాగాలు ఖర్చు పెట్టి आपके दशमांश को इस्तेमाल करके మీరు ఇచ్చిన సందాలు ఖర్చు పెట్టి आपके दिया हुआ भेंट को इस्तेमाल करके నేను అనేక మంది సువార్తలు చెప్పాను. నేను बहुत सारे लोगों को सुसमाचार सुनाया. దానిలో మీకు భాగం ఉంది. उसमें आपका हिस्सा है. చాలా మంది స్వస్థ बहुत सारे लोगों ने चाला बहुत सारे लोगों ने उद्धार का सुसमाचार सुना. आत्मा बच गए इसलिए आपको उसमें हिस्सा है. ये पौलुस सेवा. ये पौलुस की सेवा है. पौलुस क्या करता है. संघम द्वारा डबुल తీసుకుంటాడు. एक कलीसिया से पैसा इकट्ठा करता है. ఇంకొక గ్రామానికి వెళ్తాడు. एक और जगह में जाता है. संघम కడతాడు. वहां पे कलीसिया बनाता है. వాళ్ళకి నేర్పుతాడు. उनको सिखाता है. అక్కడ కొన్ని సందాలు తీసుకుంటాడు. वहां से कुछ भेंट लेता है. మళ్ళీ ఇంకో చోటకి వెళ్తాడు. और दूसरे लेकिन जहां सुनाता है वहां नहीं लेता. उनके वहां नहीं लेता. संघम ఇచ్చింది తీసుకుంటాడు. కలిసియా से लेता है. అదే మన సంఘం కూడా చేస్తుంది. यही काम हमारा కలిసియా भी करता है. ఇండియన్ ఫెలోషిప్. अपने ఇండియన్ ఫెలోషిప్. సువార్తకు పంపించేటప్పుడు సుసమాచార్ కు భేజతే వస్తాడు. దావీదు దాసు వెళ్తున్నప్పుడు ప్రభు కా దాస్ జాతే. మీరు ఇచ్చింది కొద్దో గొప్ప. ఆప్ జో కుచ్ భీ దియా హై. నా దగ్గర ఉన్న కొద్దో గొప్ప. మేరే పాస్ జో థా వో లేకర్ సువార్త ఫ్రీగా అందించాను. సుసమాచార్ మేనే ముఫ్త్ మే సునాయా. సువార్త ఫ్రీగా అందించాను. ముఫ్త్ మే సునాయా హో సుసమాచార్. ఒక రోజుకి వచ్చి 3000 రూపాయలు అండి. ఏక్ దిన్ కే లియే 3000 రూపాయ. బండి
गाड़ी के लिए याबी याबी किलोमीटर तो 50 किलोमीटर तक भी जाते थे उदी भाई 8 9 घंटे के लिए सुबह 9 बजे जाकर रात्रि 2 घंटे वर के रात की 2 बजे तक 3 घंटे वर के 3 बजे तक वापस आते थे। खानी लेकिन देवने को महाकृपा परमेश्वर की कृपा है अनेक मंदिर के उचित सुसमार तो बहुत सारे लोगों को मुफ्त में सुसमाचार बाइबल में क्या लिखा उचित पुद्कना उचित आपने सेहत में पाया तो आप सेहत में पहुंचा तो एक कलिशा देता है कलिशा से బైబిల్ చదవండి ఆప్ చెయ్యే తో బైబిల్ పళ్ళి చేయగా కొరింతి 2:8-9 అధ్యాయంలో ఉంది కానీ చదవండి మీరు తర్వాత కొరింతికి 8-9 అధ్యాయమే పళ్ళి చేయగా సంఘము గుప్పిళ్ళి ఇప్పినప్పుడు కలిశా చేసే ముట్టి కోల్కే దేతా హై ఆ యొక్క ధనాన్ని తీసుకెళ్లి ఇతర సంఘాల్లో సుసమాచారం పెట్టి అక్కడ అనేకమైన అద్భుతాలు దేవుడి ద్వారా చూపించాడు तो वहां पे भेंट इकट्ठा लेकर दूसरे कलिशियम जगह में जाकर सुसमाचार सुनाता वहां पे परमेश्वर बड़े बड़े अद्भुत कार्य करता था। एक सभा ही मान लीजिए आज एक सभा खत्म हो गया एक जगह और जाता हूँ कुछ लोग आके प्रार्थना कल का दिन आपने प्रार्थना किया था ना मुझे चंगाई मिल गया। एक और बात पता है आते आने वाला दिन ही मैं पास जी बोल रहा था मुझे प्रार्थना आपने एक स्त्री को प्रार्थना किया था उनका संतान नहीं था ना अब उनको लड़का हो गया मैं अभी जाके प्रार्थना करके आया हूँ आयगर उच्चा उसने पूछा था वो पिछले साल जो आया था वो पास्टर जी आ गए आयगर उच्चा हाँ आए थे इस साल वो वापस जा रहे थे मैंने सोचा था उनको बुलाऊं गर्भफल प्रार्थना गर्भफल मेरे लिए संतान नहीं था पास्टर जी ने मेरे लिए प्रार्थना किया पिछले साल इस साल प्रभु ने मुझे संतान संवत्सरम चाला सभलु जरिपिंचाम तो इस साल प्रभु ने बड़े बड़े सभाएं चलाई चाला मंदि स्वस्थ जरिगिनि बहुत सारे चंगाई हुई है अद्भुत सुवार्त अंदिंचबडिंदि अद्भुत सुसमाचार पहुंचाया गया। एक और बात पता है सुरेश हमारा सुरेश ब्रदर रोजा रोजा मैं अड़क मुंदे मैंने मुझसे मांगा तक भी नहीं था गाड़ी चल पड़ी उन्होंने अपना कार देखे चला गया मद्रास నుంచి వచ్చి మద్రాస్ సే ఆకర్ ఐగార్ మీ బండి తీసుకోండి పాస్టర్ జీ ఆప్ ఇస్ కార్ కో రఖియేగా ఎంత డబ్బు పెడతారండి మీరు ఐగార్ ఆప్ కితనా పైసా లగావోగే సేవ కే లియే బండి తీసుకోండి ఆప్ ఇస్ కార్ కో రఖియే నిజంగా చెప్పాలంటే బతావు మే ఆ బండి తగ్గితే మా దగ్గర 20 రోజులు ఉందా 15 రోజులు 20 రోజులు మా దగ్గర బండి ఉంది ప్లీజ్ దినా మారే పాస్టా చక్కగా డ్రైవర్ ని పెట్టుకుని తో అచ్చి తర चलाने वाले भाई लोग सुसमाचार और ज्यादा सुनाया था चला बागा बहुत ज्यादा सुनाया देवुनि कोसम एवरैते प्रयास पड़ी देवुनि दासुनि सुवार्तन पंपिस्तारो वाळ्ळु देवुनि अंदु इंका आशीर्वदिंचबडतारु तो प्रभु के दास के साथ साथ सुसमाचार के लिए जो ज्यादा यत्न करते हैं उनको प्रभु और आशीर्वाद देगा। प्रार्थना चेसि उंटारु अभी प्रार्थना किए होंगे प्रार्थना चेसि उंटारु अभी प्रार्थना किए होंगे प्रभु चाला अद्भुतालु चेस्तारु प्रभु अद्भुत कार्य चूडंडि इक्कड अंदुके मद्रास के ट्रांसफर वच्चिंदि చూడండి మళ్ళీ ఇంకొక అద్భుతం తెలుసా ఇసులే ప్రభునే క్యా అద్భుత కార్యకే పతా హై సురేష్ రోజ అన్నారు సురేష్ రోజనే కహా అయ్యగారు పాస్టర్ జీ మద్రాస్ లోనే ట్రాన్స్ఫర్ రావాలి హమారి పోస్టింగ్ ఓ రీ మద్రాస్ సే ఫిర్ మద్రాస్ మే హీ పోస్టింగ్ హోనా చాహియే మద్రాస్ లోనే ఓ హై మద్రాస్ మే మళ్ళీ మద్రాస్ లో రావాలంట ఫిర్ మద్రాస్ మే హీ ఆనా కర్కే బోలా గాడీ దేతే వక్త్ వచ్చదండి क्या ऐसा आ सकती है चप्पड़ी मेरी अपनी आप बताइए मद्रास लो उन्ना वाले के मले मद्रास पोस्टिंग होती है मद्रास में ही है फिर से मद्रास में चेन्नई में ही पोस्टिंग आई है अधिकारी लगता रहा कोई अधिकारी ऐसा देगा बंडी से प्रणाम वो गाड़ी देते वक्त उन्होंने ऐसा कहा था जान को नानू मैंने सोचा मेरे सेवा को असम कष्ट काल लो ना को आदर ने कहा ना तो सेवा के सब के लिए इस मुश्किल घड़ी में ये लोग मेरे साथ है संभालते हुए बंडी चली पोतना ये गाड़ी मेरे लिए देके चले जा रहे ट्रेन में पोतना ट्रेन में जा रहे खुद जरूर देव सहाय उनको जरूर परमेश्वर मदद करेगा जरूर सहाय मदद करेगा सुशर अन्ना नेनु मैंने सुना इस बात को मद्रास में ट्रांसफर हुई अब फिर पता चला मद्रास में ही फिर से चले हकले ट्रांसफर हुई वही वही इधर ही ट्रांसफर आ गया अंत अद्भुत हो चूडंडी देखिए कितना अद्भुत दासुन तोटी కలిసి ఉంటే प्रभु के दास के साथ मिलके रहेंगे ఆయన తో పాటు కలిసి మనం ఉంటే उनके साथ हम मिलके रहेंगे ఆయన ప్రార్థన చేస్తే अगर वो प्रार्थना करते हैं కుటుంబ ఆశీర్వదించబడతారు हमारे परिवार आशीष पाएंगे అంటే మీ పైన ఉన్న నాయకులు మీకొరకు లెక్కప్ప చెప్పాలి కాబట్టి వాళ్ళు దుఃఖపరచకుండా కష్టపడకుండా ఉంటే వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తే మీ గృహాల్లో ఆశీర్వాదం వస్తాయి బైబిల్ రాయబడింది ఇసలే బైబిల్ మే లిఖా హువా హై ఆప్కే ఉపర్ జో చలానే వాలే హై ఆప్కే లియే హిసాబ్ దేనే వాలే హై ఇసలే వో లోగ్ ఆప్కే లియే దుఃఖ్ సే సేవా నా కరే आपके लिए कोई ऐसा लाभ नहीं होगा इसलिए उनको दुखित मत करो करके लिखा हुआ है ये लेखन भाग में भाग लिख रहा है ये वचन में लिखा हुआ है सुन ये व्यक्ति देखिए इस व्यक्ति यीशु मात नम्मेड यीशु के बात पर भरोसा किया है 38 సంవత్సరాలు 38 वर्ष से अन्नी आर वंशन खत्म हो गए तो चारा उनका हार्मोन्स भी खत्म हुआ होगा सारे नस सकबड़ी पड़े सारा नस हड्डिया वगैरह भी बिल्कुल जम गए होंगे सब जम गए होंगे ऐसा तुरंत ईश्वर ने कहा पोरपेत्तुकोनी तुम अपने खाट उठाओ
चला जा करके बोला, चला जा करके कहा, वेंटने मोर माटाडकुंडा तुरंत कुछ बोला नहीं, एं चेसाडु क्या किया, आयन अन्ना माट मीद लेचाडंडि। तो जैसा यीशु ने कहा उसी बात पर निर्भर होकर खड़ा हो गया। अदेंटी आ माट मीद विश्वास अंडि, यानी कि उस बात पर विश्वास, एंटे लेचाडंडि तुरंत खड़ा हो गया, विश्वास लेपिंदंडि, वो विश्वास ने उसको खड़ा रखा। एं चेसाडु लेसि क्या किया, खड़ा होकर तन पोरु पेट्टुकुन्नाडु, अपने खाट उठाकर, रायबडिंदि इक्कड लिखा हुआ है, तन पोरु पेट्टुकुनि अपनी खाट उठा, 11वें वचन चूडंडि, और 11वें वचन में भी देखिए, वाडु నన్ను స్వస్థపరిచిన వాడు నీ పొరుపెత్తుకుని నడవమని నాతో చెప్పాను అన్నాడు. చలా గ్యారమే దేఖతే హే జిస్నే ముజే చంగా కియా హై ఉస్నే ముజ్సే కహా అప్నీ ఖాట్ ఉఠాకర్ చల్ కర్కే ముజ్సే కహా. ఈశ్వరే అన్నాడు, ఈశ్వరే క్యా కహా, ఇప్పుడే నీ పొరుపెత్తుకుని వెళ్ళిపో, అభీ తుమ్ అప్నే ఖాట్ ఉఠాకర్ చల్, వెంటనే ఏం చేశాడు, తురంత క్యా కియా, పొరుపెత్తు పరిగెత్తున్నాడు, తుమ్ అప్నే ఖాట్ ఉఠాకర్ భాగ్ రహా థా. ఆ రోజు ఏంటి, ఉస్ దిన్ కౌన్ సా దిన్ థా, విశ్రాంతి దినం, విశ్రామ్ దిన్ థా, శనివారం థా, ఇశ్రాయేలు దినం రోజు ఈదుల్లో పొరిపెత్తుకుని పరిగెత్తున్నావేంద్రా, ఓ శబ్ద కా దిన్ తుమ్ అప్నే ఖాట్ ఉఠాకర్ సడకో మే క్యూన్ దౌడ్ రహే, ఎవరు చెప్పాడు నీకు, కిస్నే కహా తుజ్సే, నీ పరిపెత్తుని పరిపెత్తుని ఎవరు చెప్పాడు నీకు, అప్నా ఖాట్ ఉఠానే కేలే కిస్నే బోలా తుజే, ఆడే ఎవరు తెలుసా, తుజ్సే క్యా కహా, నేను నాకేం తెలియదు, మే తో కుచ్ నహీ జాన్తా హూ, నేను 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క బితస్త దగ్గర ఆయా పక్షివాతంతో పడి ఉండా, మే అడతీసి వరుసే బితస్తకి కుండుకి పాస లఖవ మరా పడా హువా, పడి ఉండాం, పడా హువా చా, ఎవరో వచ్చాడు, కోయి ఆయా థా మేరే పాస, ఏమన్నాడంటే, క్యా కహా, ను స్వస్థ పర కోరుచున్నావు అని అడిగాడు, క్యా తుమ్ చంగా హోనా చాతే హో కర్కే బోలా, నేను స్వస్థ పర అనుకుంటున్నా, మేనే కహా ఆమే చంగా హోనా చాతే హో కర్కే బోలా, అన్నాడు, తో ఫిర్ ఉన్నే కహా తో ఫిర్ అప్నా ఖాట్ ఉఠా కర్, నేనే పరిపెత్తుకున్నా, మే తురంత చా జైసా బోలా వేసే ఖాట్ ఉఠా కే చలా, ఆయన చెప్పాడు నేను వెళ్ళిపోతా, ఉన్నోనే కహా మే ఇస్లే జా రహా, చూసావా, దేఖా, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞకి లోబడ్డాడు, ఉన్నోనే ఆజ్ఞ దియా ఉస్ ఆజ్ఞ కే ఆధీన్ హో గయా, అందుకే ఈ బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, ఇస్లే ఇస్ బైబిల్ మే బహుత్ సారీ ఆజ్ఞాయే హై, వీటికి మనం మనం బొద్ధులు అయి ఉండాలి, ఇస్కి ఆగే జుకనా హై హమే, వీటికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు, ఇస్కా ఖిలాఫ్ హమే నహీ రహనా చాహియే, ఆజ్ఞ ఆజ్ఞ, ఏమన్నాడు, క్యా కహా, పరిపెత్తు పరిగెత్తు పో, అప్నా ఖాట్ ఉఠా కర్ చల్, చల్ పో, నికల్ పడ్, వెంటనే ఏం చేశాడు, తురంత క్యా కహా, ఆజ్ఞ రావటం కమాండ్ జైసే కమాండ్ హువా, కమాండ్ రావడంతోనే, జైసే ఆజ్ఞ హువా, వెంటనే పరిగెత్తుకున్నాడు, తురంత ఖాట్ ఉఠాయా, పరిగెత్తం మొదలు పెట్టి దౌడన శురు కర్ ది, అసలు మర్చిపోయి ఉంటాడు, నేను 38 సంవత్సరాల నుంచి పక్షి వాతావరణం సంగతి మర్చిపోయి ఉంటాడు, తో షాయద్ ఇస్నే ఏ బాత్ భీ భూల్ గయే హోగా, మే 38 వర్ష సే లాచార్ హూ పడా హూ హూ చల్ నహీ పాతా హూ, అర్థమవుతుంది ప్రియులారా, దేఖా ప్రియో, దీన్ని బట్టి చూస్తే, ఇస్నే దేఖే, ఇప్పుడు ఆ కుండు ఉంది బెతస్త కుండు, ఆ కుండ్లో నీళ్లు లేవండి, ఇప్పుడు ఆ కోనేరులో నీళ్లు లేవు, అబు బెతస్త కుండ్ మే అభి పానీ నహీ హై, ఇప్పుడు బెతస్త కోనేరులో నీళ్లు లేవండి, అభి క బెతస్త క కుండ్ మే పానీ నహీ హై, ఎందుకని, క్యూ, దేవుడే ఆ నీటిని పూర్తిగా ఎండిపో చేసి ఉంటాడు, సో పరమేశ్వర్ నహీ ఉస్ పానీ కో సుఖాయా హోగా, ఎందుకని, క్యూ, ఇక యేసు తప్ప మనకి ఎవరు అక్కర్లేదండి, అభి హమ్కో యీషు కే అలావా కిసీ ఔర్ కీ ఆవశ్యకత నహీ, ఏ కోనేరు అక్కర్లేదు, కోయి కుండి కీ ఆవశ్యకత నహీ, ఏ బాబాలు అక్కర్లేదు, కోయి సాధు సంత కీ ఆవశ్యకత నహీ, ఏ కొండల మీదకి వెళ్ళి అక్కర్లేదు, కోయి పహాడో పర్ జానే కీ జరూరత నహీ, ఎక్కడికి వెళ్ళి మనం మాల వేసుకునే పని లేదు, కాయ ఔర్ జాకే కోయి మాల వగరాల పెన్నే కీ జరూరత నహీ, తాయిదులు కట్టుకునే పని లేదు, దావీద్ కీ భీ జరూరత నహీ, ఏ పర్వతాల మీదకి వెళ్ళే పని లేదు, పహాడ్ పర్ జానే కీ జరూరత నహీ, మళ్ళీ క్రైస్తవులు పర్వతాల మీదకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ గుళ్ళు కొట్టించుకోను, ఎంట్రుకులు ఇవ్వను, ఆ ఇవన్నీ చేస్తున్నారు, ఆజకల్ మసీ లోగ్ బి బడే బడే చట్టానే కే ఉపర్ పర్వత పే పహాడ్ కే ఉపర్ జాతే హై, గంజే హోకే ఆ రహే ఆజకల్, ఓ మరియమ్ దగ్గరికి అంత, మరియమ్ కే పాస్ జాతే హై, నీలా లియాలంట పోయి, కేతే బాల్ దేనా పడేగా, నిలు దోపిడ అంత, తో జో జో పెన్ కే గే సబ్ కుచ్ దేనా పడేగా, పహాడ్ అంత, నారియల్ పోడతే హై, ప్రియారా, ప్రియో, ఆ బెతస్తా కోనే రెడిపోయిన తెలుసా, ఓ బెతస్తా కా కుండు సుగ్ గే పతా హై ఆప్కో, క్రీస్తు పూర్వము 1611 దాకే దాంట్లో నీళ్లు ఉండేయండి, మసీకి పూర్వు 1616 తక్కి పానీ, 1611 తక్కే నీళ్లు ఉండేయండి, అక్కడ 1611 తక్కి పానీ థా, నీళ్లు ఉండే థా పానీ, ఇప్పుడు నీళ్లు లేవండి, ఉస్కే బాద్ అభి పానీ నహీ హై, అర్థం ఏంటి, ఇస్కా మతలబ్ క్యా హై, మనకు కనికరమ కలిగిన యేసయ్య వచ్చాడు, తో హమారే లియే తరసే భరా హువా యీషు ఆ గయా, యేసయ్య వచ్చాడు, యీషు ఆ గయా, ఇంకా మనకు నీళ్లు ఎందుకు, అభి హమే ఆ పానీ కా క్యా ఆవశ్యకత, ఇక్కడ చూసే పనిలేదు మనం, హమకా ఏ ఓర్ దేఖనే కీ ఆవశ్యకత, ఎక్కడ చూసే పని లేదు, కహీ భీ దేఖనే కీ, యేసయ్య అన్నాడు, ఇస్లే యీషు నే కహా, అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ మసీహ ఉన్నాడు, ఎక్కడ అని ఎల్లబాకండి, మహా పరమేశ్వర యహా పరమేశ్వర బోల్తే ఆప్ మత్ జానా, సంఘములో ఉన్నావు, సహవాసులు ఉన్నావు, విశ్వాసం అనేది ఒక మంచి బలమైనటువంటి బాణం లాంటిది, విశ్వాస జోహత్.
ताकतवर तीर के बराबर संगम है। कटिंद एंदुकंटे कलिशिया को क्यों बनाया आ है? संगम योक्क परिधिलो नी उंडु वो कलिशिया की सीमा में ही बन के रहो, नो सत्यमु ये सच्चाई है। संगम अंटे सत्यमु कलिशिया यानी कि सच्चाई है। ओक कुटुंबंगा मनं चेरेम हम एक परिवार के रूप में इकट्ठा हो गए हैं। अद्भुताल जरुगुती अभी अद्भुत कार्य होगा, अंदुके अन्नाडु इसलिए कहता है। चूस्ते मत्ती सुवार्ता मत्ती सुसमाचार देखिए 16వ అధ్యాయము 16వ అధ్యాయం 18లో గనుక మీరు చదివితే 18 వచనం మీ దేఖేగా చూడండి అక్కడ ఏమన్నాడో చూడండి देखिए क्या कहता है। 16:18లో 16:18 में ఏమన్నాడంటే क्या कहता है చూడండి ఆ 18 సొంతం 18 వచనం పడేంగ మరియు నీవు పేత్రువు ఈ బండ మీద నా సంఘం కట్టుదును పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను और मैं भी तुमसे कहता हूँ कि तू पत्रस है और मैं इस पत्थर पर अपनी कलिशिया बनाऊंगा और अधोलोक के फाटक उस पर प्रबल ना होंगे। ये संगम अंडे कौन से कलिशिया? ना संगमु तो अपनी कलिशिया। अतो उतना समझ में आ रहे और दे संगम को किसकी है ये कलिशिया? यीशु प्रभु कट्टिन संगम, यीशु मसीह का बनाया गया कलिशिया। मनुष्य कट्टिन संगल चाला उंडे, इंसान का बनाया हुआ कलिशिया बहुत ज्यादा है। आ संगल चाला उंडे आजकल बहुत ज्यादा है। अकड़ नियम लेदु, वहां पे कोई नियम नहीं है। नियम नियम लेवु, कोई नियम नहीं है। अकड़ ओकड़ दीसे आत्मार ओकड़ कलुपुतुन्नार, वहां पे जो मर्जी है मिला लेते हैं, हटा देते हैं इष्टम वच्चिनट्टु, इच्छा के अनुसार। कानी ना संगम अन्नाडु, लेकिन यहां बोलता अपनी कलिशिया। दीन एदुरुगा इसके सामने पाताल लोक द्वारमुनु निलुववु, अधोलोक फाटक भी प्रबल ना होंगे। ज्यादातर बीमारियां क्यों आता है? मैंने कुछ बात बताया था, कीटाणुओं से बीमारियां, कीटाणुओं से बीमारियां आ सकती है, शैतान से भी आ सकता है बीमारियां, महिमा की महिमा के लिए भी कुछ आ सकता है। सातान वालन वस्ती, शैतान के द्वारा भी, कीटाणु वालन वस्ती, कीटाणुओं के द्वारा भी, वातावरण द्वारा वस्ती, मौसम के द्वारा भी, देवर महिम कर परमेश्वर की महिमा के लिए भी। चूँ मेरे देखिए यौहान सुसमाचार 9 में देखे, अकड़े येशु प्रभु वारु चेप्पिन माट ओकटि उंदि, वहां पे येशु की कही हुई बात को देखेंगे। एक वारु वेळ्ळुचू उन्नारु, जाई रहे थे मार्गंलो वेळ्ळुचू उन्नारु, मार्ग में 9వ అధ్యాయం 9వ అధ్యాయ అక్కడ చూడండి, దేఖియే 9వ అధ్యాయం 1వ వచనం 9వ అధ్యాయ కే పెహలా వచనం, ఆయన మార్గము పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను, ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు। 9వ అధ్యాయ యోహన్నా కా 1 సెలే కర్ 3 తక్ जाते हुए उसने एक मनुष्य को देखा जो जन्म से अंधा था। उसके चेलों ने उससे पूछा, हे रब्बी, किसने पाप किया था कि ये अंधा जन्मा, इस मनुष्य ने या इसके माता पिता ने? यीशु ने उत्तर दिया, ना तो इसने पाप किया था ना इसके माता पिता ने, परंतु ये इसलिए हुआ कि परमेश्वर का काम इसमें प्रकट हो। हालेलुया। क्या कहता है? ఎవరు పాపం చేయలేదు, కిసిని పాప నహీ కియా, ఎవరు పాప తల్లిదండ్రులు పాపం చేయలేదు, నా ఇస్కి మాతా పితానే, ఈడు పాపం చేయలేదు, నా ఇస్నే, మరి ఎందుకు పుట్టివాడికి పుట్టాడు? ఫిర్ క్యూ అంధా జన్మ హై, దేవుని యొక్క కుమారుడు మహిమపరచబడాలి, పరమేశ్వర్ కా పుత్ర మహిమా పానే కే లియే, అందుకే అన్నాడు అంటనే, ఇస్లే కేతా హై, ఏమంట తెలుసా, క్యా కేతా హై, పగలంత వరకు నన్ను పంపిన వానికి మనం చేయుచుండవలెను, రాత్రి అగుచున్నది అప్పుడు ఎవడను పని చేయలేడు, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నాను, ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద పూసి, ఆ బురద పూసి నీవు సిలో ఎముకోనటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను। లిఖా హై వకి జిస్ జిస్నే ముసే ముజే భేజా హై హమే ఇస్కే ఉస్కే కామ్ దిన్ కీ హీ హై, దిన్ మే కర్నా అవశ్య హై, వే రాత్ ఆనే వాలీ హై జిస్మే కోయి కామ్ నహీ కర్ సక్తా, జబ్ తక్ మే జగత్ మే హూ तब तक जगत की ज्योति हूँ। ये कहकर उसने भूमि पर थूका और उस थूक से मिट्टी सानी और वे मिट्टी उस अंधे की आंखों पर लगाकर उसे कहा, जा शिलो के कुंड में धो ले। उसने वो बात को सुना, वो बात को सुनकर तुरंत जाकर शिलो के कुंड में धोया। तुरंत क्या हुआ? कड़कोनी चूप गलवाड़ वच्चनो, उसने जाकर धोया और देखता हुआ लौट आया। विश्वास, ये विश्वास है, विश्वास एक विश्वास है, नमक दूसरा भरोसा, नमक दूसरा भरोसा, विश्वास एक विश्वास है, नमक भरोसा रखना है। क्रैस्त नमक तो कल
विश्वास रखना, यानी कि मसीह लोगों को विश्वास रखना होगा, विश्वास होनी चाहिए। विश्वास मन वार यंदु ये सूचक क्रिया जरूरत है तो विश्वास रखने वालों पर ये चिन्ह होंगे करके बोला। इसलिए संगम अंटे ने अद्भुत आलू कलिशा यानी कि अद्भुत कार्य स्वस्थता लो चंगाई है अंकरे संगस्तुलो। इसलिए कलिशा के लोग यदन्ना कुछ यदन्ना बाद उन्ते नंटा कोई तकलीफ होने से सुनने देखिए याकूब लो ये जेपेर सुनने याकूब के पत्र में क्या लिखा गया है। यीशु मसीह का सहोदर यीशु मसीह का जो भाई था याकूब लो याकूब पत्र याकूब की पत्री एक बार देखेंगे। याकूब पत्री ऐदो अध्याय गनक मनं चूस्ते याकूब की पांचवी अध्याय में देखे अंदर तीयंडि सब देख खोले याकूब पेत्र की मुंदु उंटदि इब्रानी के बाद और पत्रस के ऐदो ऐदो अध्याय पांचवी अध्याय 14वां वचनं 14वां वचन देखे मीलो एवडैना रोगी अयुन्नाडा अतडु संघ पेद्दलनु पिलिपपलेनु। चूडंडि यदि तुम्हें कोई रोगी है तो कलिशिया के प्राचीनों को बुलाए संघ पेद कलिशिया के प्राचीनों को बुलाए। संघ पेद कौन है प्राचीन दैवदास प्रभु का दास दैवदास तो कलिसि उंटारे प्रभु का दास के साथ जो मिलके रहते हैं आयन तो पाटु कुडुबसालुगा उंटारे उनके दाए बाए बनके रहते हैं ना आयन माट चेप्पिनप्पुडु मा माटकु लोबड़ी आयन तो कलिसि उंटारु संघंलो दास के कहने पर उनकी बातों का अधीन होके उनके साथ मिलके रहते हैं वाणु तीसुकेल्तारु उनको लेके जाएगा। चूडंडि येसु प्रभु कूडा चूडंडि यहां देखिए यीशु मसीह भी एंटप्पुडु याकूबुनि तीसुकेल्तारु जाते वक्त याकूब को ले जाते हैं साथ में पत्रस को ले जाते हैं यूहन्ना को ले जाते हैं अट्लाने इसी प्रकार दैवदासुडु कूडा प्रभु का दास अंटे एंतंटे दैवदासुडु तो प्राचीन यानी कि प्रभु का दास आयन तो पाटु कलिसि उंडि आयन सेवलो भागीदारुलुगा उन्न संघंलो वाळ्ळनि तीसुकेल्तारु उनके साथ मिलजुल के सेवा में भागीदारी उनको भी ले जाते देखिए वारु प्रभु पक्षमुगा वारु प्रभु पक्षमुगा अतनिकि नूने राशि अतनि कोरकु प्रार्थना चेयवलेनु। और वे प्रभु के नाम से उस पर तेल मरकर उसके लिए प्रार्थना करें। क्या करना है रोगी పెద్దన సంఘ పెద్దని పాస్టర్ ని పిలిపించుకోవాలి రోగి జో హే పాస్వాన్ కో బులానా హోగా పాస్టర్ వస్తాడు పాస్టర్ జీ ఆయంగే వచ్చి చేస్తాడు ఆకే క్యా కరేగా నూన్ రాస్తాడు తేల్ మలేగా ప్రార్థన చేస్తాడు ప్రార్థన కరేగా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థత పరుచును విశ్వాస్ కి ప్రార్థన కే ద్వారా రోగి బచ్ జాయేగా ప్రభు అతను లేపును ప్రభు ఉస్కో ఉఠాకర్ ఖడ కరేగా అతను పాపములు చేసిన వాడైతే यदि वे उसने पाप की क्षमापण नोंदुनु उसके पाप भी क्षमा हो जाएंगे ఈ పాపమును ఒకనొకడు ఒప్పుకొనుడి तुम अपने आपस में एक दूसरे का पाप सामने मानो प्रार्थना चेयुड़ी चंगा पाने के लिए एक दूसरे के लिए प्रार्थना किया विज्ञापन मन बलमगा उंडुनु धर्मी जन के प्रार्थना से प्रभाव से बहुत कुछ हो सकता है। संघ क्रम अंडी कलिशिया का नियम है इधर संघ क्रम कलिशिया के नियम है ఏదన్నా సమస్య कोई भी समस्या ఏదన్నా రోగం कोई भी रोग तुरंत क्या करना है पास्टर जी को फोन करना है फोन करके पास्टर जी मेरे लिए एक तकलीफ है समस्या मेरे पास समस्या है अगर आप चल सकते हो कलिशिया में आ जाओ कलिशिया में आ जाओ प्रार्थना करवाओ बिस्तर में अगर आप बिस्तर में पड़े हो नड़वलेकपोतुन्नावु तुम चल नहीं पाते हो असल मनस में उंडावु बस बिस्तर पे पड़े हो दास को बुलाओ पिलिपिंचुकोनी बुलाकर पास्टर जी मेरे लिए प्रार्थना कीजिए अगर कुछ परमेश्वर का खिलाफ किया हो उसको मानो पास्टर जी कुछ मैं वचन का खिलाफ कुछ किया हूँ इस वजह से मेरे पास ऐसा परेशानी आई होगी मैं मान लेता हूँ अपनी गलती ये नियम है कलिशिया में ये नियम है अगर इस नियम में रहेंगे डॉक्टर कंटे परम डॉक्टर डॉक्टर से परम वैद्य है मुंदुल कंटे युक्तो रक्तम अंडी तो हमारी दवाइयों से बढ़कर प्रभु यीशु का लहू है यीशु की लहू रक्ता निकाना मन प्रोक्षिस्ते लहू को अगर हम लगाएंगे अदि मन कोई सार लो कब्बर नुनि प्रार्थना चेस्तां हम कई बार तेल को प्रार्थना करके देते हैं अदि यीशु रक्तम का रासुकुंटे यीशु की लहू करके लगाएंगे तो अद्भुतालु जरुगुतायि अद्भुतकारी होंगे अद्भुतकारी होंगे अंकल संगम अंटे अद्भुतम इसलिए कहता हूं कलिशिया के मतलब अद्भुतकारी नुव्वु नेनु संगम आप और हम कलिशिया है यीशु रक्तम द्वारा कड़गबड्डाम यानी कि यीशु के लहू के द्वारा धुले हुए हैं ये बॉडी क्रिस्तुदि ये शरीर जो है मसीह का है ఎలబెట్టి కొనబడ్డాం మోల్ దేకి खरीदा गया है इसलिए संगमलो अद्भुत जरूरती कलिशिया में अद्भुत कार्य होते हैं संगमलो कलिश उंडाली हम कलिशिया में इकट्ठा रहना है संगानी केल्लाली कलिश उंडाली कलिशिया में जाना है कलिशिया के साथ देना है अदि कूडा सत्यमैन स्तंभम वो भी सच्चाई की कलिशिया चूडंडि देखिए ఒకసారి బాప్తిస్మా యోహాను గారు బందీ గృహంలో ఉన్నాడు एक बार देखिए బాప్తిస్మా देने वाला యోహన్నా ఖైద్ మీద 11వ అధ్యాయం మత్తయి సువార్త మత్తయి కి 11వ అధ్యాయం ఆయన ఖైదులో ఉండి ఒక ఖైద్ మే హోకర్ చూడండి 2వ వచనం 11:2 గ్యారవి అధ్యాయ కా దూసరే వచనం దేకు క్రీస్తు చేసిన కార్యమును గురించి యోహాను శరసాల్లో విని
రాబో వాడు నీవేనా, మేము మరి ఒకరి కూడా కనిపెట్టవలనా అని అడిగాడు. యోహాననే బందీ గృహ మే మసీకి కామోక సమాచార సునా ఆర్ అప్రి చేలోకు ఉస్సే ఏ కహనే భేజా క్యా ఆనే వాలా తు హీ హీ యా హమ్ కిసి దూసరే కి బాట్ జోతే రహే. అంటే యేసు ప్రభు చేస్తున్న కార్యాలు విన్నాడు, యేసు మసీహ్ నే జో కార్య కర్ రహే ఉస్కే బారే మే సునా, అద్భుత కార్య హో రహే థే, ఆయన సంఘము వో కలిశా హే, ఆ సంఘానికి శిరస ఆయన, ఉస్ కలిశా కా సర్ వహీ హే, జ్ఞానమైన మాటలు, గుణాన్ సే భరీ విబాత్ హే, అద్భుతాలు చేస్తున్నారు, అద్భుత కార్య కర్ రహే. చూడండి, దేఖే ఎప్పుడైతే యోహాను గారు ఆ మాటని శిష్యులను పంపించాడు, ఏహనని ఇస్ బాత్ కు పూజని కెలే చెలోం కో భేజా తా, యేసు ఏమన్నాడు చూడండి, తురంత యేసునే క్యా కహా, యేసు వారిని చూచి, నాలుగో వచనం, చోతి వచనం దేఖియేగా, మీరు వెళ్ళి ఇన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలియజేయుడి. యేషునే ఉత్తర దియా జో కుచ్ తుమ్ సుంతే హో ఆర్ దేఖ్తే హో ఏ సబ్ జాకర్ యోహన్నా సే కహ్ దో. క్యా కహతా దేఖియే, బుడ్డి వారు చూపు పొందుతున్నారు, అంధే ఆంఖ్ దేఖ్తే హై, కుంటి వారు నడుచుతున్నారు, లంగడే చల్తే ఫిర్తే హై, కుంటి వారు శుద్ధులగుతున్నారు, కోడి శుద్ధ హో జియా తా హై, చెవిటి వారు వినుచున్నారు, బేరే సుంతే హై, చనిపోయిన వారు లేపబడుచున్నారు, హృదయ జలాయ జాతే హై, వేదలకు సువార్త వినపడుచున్నది, ఔర్ కంగాలం కు సుసమాచార్ సునాయ జాతే హై, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు, ఔర్ ధన్య హై వే జో మేరే కారణ్ ఠోకర్ నా ఖాయ్. అర్థమైందా? సమజ్ మే ఆ రే? ఏమంటున్నాడు? క్యా కహతా హై? నా విషయం అభ్యంతర పడద్దు, మీరు మేరే విషయం మే ఠోకర్ నహీ ఖానా హై, వెంటనే తురంత్, సంఘం అంటే అద్భుతాలండి, కలిశయానికి అద్భుత కార్య, సంఘములో చేరిన ప్రతి ఒక్కరు అద్భుతాలు చూస్తారండి, కలిసి జో శామిల్ వారి యొక్క అద్భుత కార్యం కో దేఖతా హై, అది ఎలాంటి అనారోగ్యమైనా సరే, ఓ కిస్ ప్రకార్ కా భయానక బీమారీ కా ఎలాంటి బాధ అయినా సరే, కైసా తక్లీఫ్ క్యూ నా హో, విశ్వాస ఉంచితే, అగర్ ఆప్ విశ్వాస రఖోగే, ప్రార్థన చేయి, ప్రార్థన కరో, ప్రార్థన చేయి, ప్రార్థన కరో, ఒక బాధలో ఉన్నావా, ఆప్ కోయి తక్లీఫ్ మే మే, పాస్టర్ గారు సంఘ పెద్దని పిలిపించుకో, పాస్టర్ జీ ప్రాచీన్ కో బులావో ఆప్, ఆయన ప్రార్థన చేస్తాడు, ఓ ప్రార్థన కరేంగే, నూనె రాస్తాడు, ప్రభు కా తేల్ లగాయేగా, ఆయన ఆయన నమ్మాలండి, మగర్ ఆపకో భరోసా కర్నా హో, ఆయన కూడా నమ్మాలండి, ఓ భీ భరోసా కర్నా హై, కాఫర్ కూడా నమ్మాలి, చర్వాహా భీ భరోసా కర్నా హై, సంస్థ వరం ఉండాలి, చంగాయి కా వరదాన్ హోనీ హై, సంస్థ వరం ఉండాలి, చంగాయి కీ వరదాన్ హోనీ హై, దగ్గర కనిపడిన వ్యక్తి కావాలి, పరమేశ్వర్ కి సామ్నే బాట్ జోనే వాలా హోనా చాహియే, అద్భుతాలు చేతుల ద్వారా అద్భుతాలు చేస్తాడు, పరమేశ్వర్ అద్భుత కార్య కరేగా, చేతుల ద్వారా అద్భుతాలు చేస్తాడు, పరమేశ్వర్ అపనే హాత్ కి ద్వారా అద్భుత కార్య కరేగా, నేను అంటాను, మే కహతా హూ, అత్యంత వాడు దేవుని అంద అత్యంత వాడు, గమండ్ కర్నే వాలా పరమేశ్వర్ మే హీ గమండ్ కరే, దేవుడు పరమేశ్వర్ చేతుల ద్వారా అద్భుత కార్యక్రమం కోయి బీమారీ నై పకడి, నిద్ర లేకపోయినా, చా నీంద కి కమీ క్యూ నా, 4 గంటలే నిద్ర తో, 4 గంటే హీ సోతే థే, ఉదయం సుబహ ఉదయ లగవాలా, తో భోర్ మే ఉఠనా పడతా థా, అయినా వాకి ఏం కాలేదు, ఫిర్ భీ హమే కోయి తక్లీఫ్ నీ హువా, ఎందుకో తెలుసా, క్యూ పతా హై, దేవుని యొక్క అద్భుతమైన కనపడని ఆశీర్వాదాలు, తో పరమేశ్వర్ కా అద్భుత ఆశీర్వాద జో ఆంకో సే దిక్తాయి నహీ హై, 1 గంటకు 2 గంటలు తింటాం, తో రాత్ కి 1-2 బజే ఖానా, 2 గంటలు తింటాం, 2 బజే ఖానా, చాలా మంది పాస్టర్లు ఓసారి పాస్వాన్లు అంటారు, కేతే హే ఇప్పుడు తింటే ఏం వరుగుద్ది, ఈ సమయ ఖాయేంగే తో క్యా అజమ్ హోగా, నేను అంటాను, మే కేతా హూ 3 గంటలు తినా మాకు వరుగుద్ది, తో మే 3 బజే భీ ఖావ్ తో భీ హమే అజమ్ హోగా, ప్రభు ఈ మసీన్ వహీ చలాతా విశ్వాస రక్షింగి ఎందుకంటే క్యూంకి ఈ వ్యక్తి స్వస్థత పడాలనే కోరుకున్నాడు, ఈ వ్యక్తి చంగా పాన్నా హీ చాతా తా అంటారు, కుచలో బోల్తే హే, ఇది స్వస్థత పడే రోగం కాదులే, ఏ ఠీక్ హోనే వాలి బీమారి నహీ హై, ఎన్నో మందులు ఆడాం, కహీ సారి దవాయి ఇస్తమాల్ కియా, ఇంకేం స్వస్థత పడతాం, ఔర్ కైసే ఠీక్ హో జాయేంగే, మనలో సందేహం వచ్చింది, ఇస్ ప్రకార హమారే అందర్ శంఖ ఆ జాతీ హై, సందేహ పడకూడదు, ఐసా శక్ నహీ కర్నే చాహియే, యాకూబ్ అన్నాడు, ఇస్లే యాకూబ్ నే కహా థా, సందేహించు వారు సముద్రంలో ఎగిరే అలల వంటి వాళ్ళు అంట, తో సందేహ కర్నే వాలా ఆరు హవాసే ఉండే వాళ్ళ సముద్రకి లహరం కి బరాబరే, వాళ్ళకి దేవుని ద్వారా ఏదైనా దూరం అనుకోకూడదు, ఐసా లోగు ఏ నా సమ్జే పరమేశ్వర్ సే కుచ్ మిలేగా, ఏ అనుకోవద్దు, ఐసా నా సమ్జే, కాబట్టి ఇస్లియే ఎంత రోగమైనా సరే, చా కిత్నా భీ బడీ బీమారీ క్యూ నా, ఎప్పుడు అంటా ఉంటా మీతో, మే హమేషా కేతా హూ ఆప్ సే, చిన్న రోగం జలుబు దగ్గర నుంచి, ఛోటీ సీ బీమారీ జుకామ్ సే లేకర్ దగ్గు ఖాసీ జ్వరం దగ్గర నుంచి, బుఖార్
పెద్ద క్యాన్సర్లు, బడే బడే క్యాన్సర్ ఎయిడ్స్లు, ఎయిడ్స్ తక్ బి, టీబీలు, టీబీ అన్ని సబ్ యేసు నామములో స్వస్థత జరుగుతుంది. యేసు కే నామ్ సే చంగాయి హో జాతా హై. యేసు నామములో స్వస్థత జరుగుతుంది. యేసు కే నామ్ సే చంగాయి హో జాతా. ఎందుకో తెలుసా? క్యూం పతా హై? సంఘం అంటేనే అద్భుతాలు. కలిసియా యానే కి అద్భుత కార్య. అందుకే సై అన్నాడు. ఇస్నే యేసు నే కహా. కొండి జాయేగా. ఏమేం జరుగుతుందో చెప్పండి యోహాను. జో జో ఓరే యహా అద్భుత కార్య యోహన్న సే కహియేగా. చెప్పండి గుడ్డి వాళ్ళు వస్తున్నారు. జాకే బోలియేగా అందే దేఖ్ రే. గుడ్డి వాళ్ళు నడుస్తున్నారు. లంగడే చెల్ రే. మా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉంగే బోల్ రే. మృతులు లేగుతున్నారు. మృదే బీజి లాయ జా. యోహాను చెప్పండి. జాయే బోలియేగా. చూడండి. సామనా కరో ఓ భాగ్ జాయేగా. ప్రభు కా ఆజ్ఞ కా అధీన హోనా. ఎరికో వాళ్ళు ఎందుకు గూల్లేండి? ఎరికో కా దీవార్ క్యూం ఢేర్ హో గయా? చెప్పండి, బతాయేగా. ఎందుకు పగిలిపోయి క్యూ ఢేర్ హో గయా? యెహోషువ మాట్లాడినారు. యెహోషువ కే బాతోం కో సునా. యెహోషువ మాట్లాడినారు. యెహోషువ కా బాతోం కో సునా. యెహోషువ ఏమన్నాడు? యెహోషువ నే క్యా కహా? ఇగో ఇగో ఎరికో వాళ్ళు వస్తున్నారు. మీరు ఎరికో కా ఇన్ దీవారం కో దేఖ్తే హో? మీరు రోజు ఒక్కసారి చుట్టూ తిరగండి. దీని మీద ఏక బారి ఎరుకో ఒక దివారం ఒక చారో ఒక చక్కర్ లగావు. ఆరు రోజులు ఒక రోజు ఆరు రోజులు తిరగండి. అచ్చే దీని మీద ఏకేక బార్ చక్కర్ లగాను. ఏడు రోజు సాత్వదిన్ తిరగండి. పాపన్నగా ఆరు గుమ్తే హేగా తిరగండి. ఆరు గుమ్మేయండి అన్నాడు. ఉంచే వాసే ఏం చెప్తున్నాడు అది అంటున్నారు. యానికి యోషువా జో కుచ్ బి కేతా వోయి బాత్ కా పాలన కర్ రే. అనసం తీసుకున్నారు. తొందరని సందూక్ లియా. యాజకులు ఉండారు ముందు. యాజక్ బి తే సామ్నే మోర్లు దేవాళ్ళు ఉండారు. తుర్కి ఫూక్ రే తే ఎంత కర్మ ఉన్నాడు. ఉంచే వాసే చిల్లానికి ఎంత కర్మ ఉన్నాడు. నో జే జకార్ కర్తా రా. ఎంత కర్సారు. ఉంచే వాసే చిల్లా బద్దలై పోయి. సో సారే ఎరుకొక దివార్ ఢేర్ హో. ఎరుకొక వాళ్ళు బద్దలై పోయి. చూరోకే ఢేర్ హో గయా. ఎందుకో తెలుసా? క్యూం పతా హే? దైవదాసుని మాట అన్నారు. ప్రభు కే దాస్ ఎందుకు తన పరిగెత్తాడండి? వరుస బిమారీ మే థా వో ఇన్సాన్ క్యూ అప్నే ఖాట్ ఉఠా కే క్రీస్తు మాట అన్నాడు. మసీహ్ కి బాత్ తో ఇత్నా గౌర్ క్రీస్తు మాట అన్నాడు. మసీహ్ కి బాతోం కో సునా. మరి ఇక్కడ గుడ్డివాడు యహా పే అంధా గమ్ పుట్టు గుడ్డివాడు ఓ పెదాయిషి అందాత కలిసి దేవుని యొక్క
परमेश्वर को मंदिर स्वर्ग लोग स्वर्ग में दिखाई दे रहे रेप परलोका कल जैसे स्वर्ग में जाएंगे रोग लिया क्या वहाँ पे बीमारियां होंगे क्या बाधा तकलीफ है क्या वहाँ पे क्या दुख है वहाँ पे क्या स्वर्ग में सारे बीमारियां परेशानियां हैं ये सारे नहीं है भूमि में परलोक तो धरती पर भी तो स्वर्ग है ना परलोक कौन सा है स्वर्ग कलिशा की संघ लोग रावाली इसलिए कलिशा में आना है संघ लोग रावाली कलिशा में आना है प्रियो कलिश कूचो वाल पीला मल बिल के बैठना है वाकी विनाली पीला वचनों को सुनना पड़ेगा संघम कलिशिया अक्कड़ सैतान निलबड़ार वहाँ पे शैतान खड़ा नहीं हो सकता निलबड़ार इसलिए खड़ा नहीं हो सकता प्रियुलारा इसलिए प्रियो परलोकमलो ये अस्वस्थ लेवंडी स्वर्ग में कोई बीमारी नहीं ये रोग लेवंडी कोई रोग नहीं ये आंख दप्पुल लेवंडी कोई भूखा प्यासा नहीं है अंधके ऐसे अन्नाडु इसलिए ईश्वर ने कहा समरा स्त्री तो कोई घंटल कलिपेडंडी समरा स्त्री के साथ कुछ घंटे समय बिताया आकल ले उनको भूख नहीं लगा उदय एपड़ी तिना पता नहीं सुबह का कब का खाया शिशु चलो ने कहा आई गारु पास्टर जी आकल आपको तो भूख लग रहे माको आकल हमको भी भूख लग रहे आहार खाना लेके आएंगे मेरे हलता हूँ आप चलते रहिएगा यीशु पर मिल पोए यीशु मसीह गया समरस जी तो माट लगे समरस जी से बात कर रहे कुछ घंटे कुछ घंटे बात किया शिशु आहार चलो ने भोजन लेके आ गया ये मन्नाडु क्या कहा आहार खाना खाने के लिए बोला उन्होंने कहा मेरा भूख हो गया मेरा खाना हो गया मेरा खाना क्या पता है एक पापी उद्धार पाना है यीशु प्रभु आकल यीशु मसीह का भूख क्या पता है पापी रक्षण एक पापी बचना है पापी रक्षण अगर एक पापी बच गए तो उनको भूख मिट जाता अंधे अन्ना इसलिए कहता है मार्ता हे मार्ता ओ मार्ता हे मार्ता अनेक पानी पेट्टुकुन्ना क्यों बहुत सारा काम लेके रखा मरियम जोड़ सक्क गंट उंदी मरियम को देखो अच्छी तरह सुनती है सक्क कूचुनि उंटुंदी आराम से बैठ के सुन रही है उत्तम मार्ग मेरे को उत्तम मार्ग को चुना है इसने मार्ता अंटदे लेकिन मार्ता कहती है चिंता लेदा आपको लिए कोई चिंता नहीं आपको ఎందుకు అంటే తెలుసా మాట क्यों बोल रहे पता है ना भारम तो नहीं తెలుసు కదా मेरी सारा तकलीफ आप जानते हो ना నా హృదయంలో ఉన్న ఆలోచన నీకు తెలుసు కదా मेरे हृदय का सोच भी आपको पता है ना ఈ మరియ ఉంది ఈ మరియ को देखा जी ना మాట పట్టదు इसका कोई मेरा बात पल्ले नहीं पड़ता मार बट दो मेरी बात पहले नहीं पड़ता नुबरना जा पुछ कदा तुम तो बोल सकते हो ना नुबरना जा पुछ कदा तुम तो बोल सकते हो ना ये संतेरो तब यीशु कहता है उत्तम मायन दिन कुंडे तो उसने उत्तम विषय को चुना है देवर वाक्य में इंतम उत्तम परमेश्वर का वचन सुनना उत्तम है संगम लो कल सुनता उत्तम कलिश में मिलके रहना उत्तम प्रार्थना चेत उत्तम प्रार्थना करना उत्तम विश्वास में बल पड़ता उत्तम विश्वास में बल पाना उत्तम इधर हमें मिलेगी यही हमें बचेगा रेपु मन చెప్పిన కదా నేను बताया था ना ఒక సెకండ్ లో మనం ఏమీ పోతాం మనది एक क्षण भर में हम क्या हो जाएंगे हमें पता नहीं ఆవిరు వంటి हम भाप की बराबर है अन्य वाली सब चीजों को छोड़ना होगा बाड़ी को पूरा देह को भी छोड़ना पड़ेगा छोड़ के आत्म रक्षण बढ़ते अगर आत्मा उधार अगर आत्मा बल से है स्वर्ग में चले जाएंगे स्वर्ग में जाएंगे क्रियलु हमारे अच्छे काम मंच क्रियलु हमारे अच्छे अच्छे काम हमारे साथ आएंगे भारी को रादंडी पत्नी भी नहीं आएगी आएगा रचपातुदा मैं कल मरूंगा तुम भी आ जाओ बोलने से कोई आएंगे आएंगे नहीं आएगा क्या बच्चे आएंगे नहीं आएंगे पति आएगा नहीं आएगा कोई नहीं आएगा परिवार में कोई नहीं आएगा सबको छोड़ के अकेला जाना पड़ेगा इसलिए ये अपना विश्वास को बचा के रखो अपने विश्वास को बचा के रखो विश्वास इस प्रकार अपना पूरा परिवार विश्वास को बचा के रखते अभी इशू आता है तो पलक झपकने के समय में बदल जाएंगे स्वर्ग में चले जाएंगे इसलिए संगम बलमैंदि काबट्टि कलिश जो सामर्थी है कलिश में बने रहे आइए कार्यक्रम कलिगे वारि दग्गर मनं उन्नां थरस से भरा हुआ यीशु के पास है वो यीशु के पास है अद्भुत मन दग्गर उन्नां अद्भुत कार्य हमारे साथ कलिश के सदस्य है ये भयपड़ुद्दु मनं कोई डरने की आवश्यकता नहीं किसी डरने की आवश्यकता नहीं आइए छोटी सी प्रार्थना सर झुका चिन्ह प्रार्थना छोटी सी प्रभु మీకు వందనాలు प्रभु आपको धन्यवाद స్తోత్రాలు నాయన धन्यवाद प्रभु जी 38 సంవత్సరాల నుంచి 38 వర్ష నిస్సహాయంగా ఉన్న వ్యక్తి బేసహారమే పడే వ్యక్తి ఏమి ఆయన సహాయం లేదు కోయి సహారా నహీత అయ్యా హృదయ మనుషుల యొక్క హృదయ రహస్యాలు ఏంది దేవుడు మనుషుల యొక్క హృదయ కి రహస్య బాతం కో జాననే వాలా ఓ ఆయన గురించి విన్నావు నాయన ఉస్కే బారే మే తుమ్నే సునా ఆయన చూసావు ప్రభు ఉస్కో దేఖా కనికరమ కలిగిన వాడు ఉస్కే తరస్ భరే కనికరమ తో నిండిన వాడు తరస్ సే భర్ గయే ప్రభు జీ ఇగో నువ్వు స్వస్థపడ కూర్చున్నావా ఆమె పూజ క్యా చంగా హోనా చాతా హై నేను చెప్పుకున్నాడు ఉస్నే అప్నా హాలత్ బతా దియా సిద్ధంత చెప్పుకున్నాడు సారా స్థితి బతా దియా ఎంటనే అన్నాడు తురంత కేతా హై పోరు పెట్టుకున్నావు లేదు ఓ తు అప్నా ఖాట్ ఉటా కే చల్ ఎంటనే విన్నాడు తురంత సునా ఎంటనే లేచి తురంత ఖడా హో గయా చెప్పిన మాట లోబడ్డాడు జైసా కహ వైసా ఆదిన్ ఆజ్ఞకు లోబడ్డాడు ఆజ్ఞకు ఆదిన్ హో గయా పరిగెత్తుతున్నాడు తో దౌడతా గయా దో శనివారం దిన తో ఆ శబ్ద కా దిన ఎంటనే పెట్టుతున్నావు క్యూన్ దౌడతే హో ఎవడ నిన్ను పై చేసింది కౌని తరకు దౌడనే కే లేక నాకు అవసరం మే నహీ జాంతా ఓ నన్ను స్వస్థపరిచిన వాడు
जिसने मुझे चंगा किया है उसने क्या बोला पता है, अपना खाट उठाकर तुम दौड़ बोलो, मैं दौड़ रहा बस, और किससे मुझे कोई लेना देना, क्या कहा, दौड़ने के लिए कहा, संगम हमारे लिए कलश संगति है, वचन है, चरवाहा अद्भुत, हम अद्भुत रीति, हम अद्भुत रीति से बने रहे, एक परिवार की तरह बने रहे, एक परिवार की तरह बने रहे, यही कलिशा, ये कलिशा ही अद्भुत है। जाओ यूहन्ना से कहो, अंधे देखते हैं, बोलते हैं, लंगड़े चलते हैं, जाओ चप्पो बताओ, संगम अंटे अद्भुत, कलिशा यानी कि अद्भुत कार्य। धन्यवाद प्रभु जी। आज का दिन सब अपना कुर्चे बाद आपके दाहिने हाथ, जहाँ आपका तकलीफ होगा वहाँ रखिए, बाद जहाँ तकलीफ है वहाँ अभी देखिएगा, प्रार्थना करने यीशु मसीह कलिश में आने वालों को छुड़ाने मुटना, जिसके पास कोई तकलीफ है, चाहे दिल्ली से बाहर कोई भी उनके पास अभी छू लीजिए, आपका कहाँ तकलीफ है, आप हाथ लगा एनसीआर दिल्ली एनसीआर में जो जिनको जो तकलीफ के नाम से छू लीजिए, पास जो तकलीफ उनका चंगा होने चंगा मिलने पाए, भरोसा करिए प्रभु चंगा कर दिया, चंगा कर दिया है। धन्यवाद प्रभु जी, आपने छू लिया प्रभु जी, आपको लाखों शुक्रगुजारी, तरस से भरा हुआ प्रभु आपको धन्यवाद, प्रभु ये छोटा सा वचन सबका हृदय में यीशु के नाम से आशीष पाए, आमीन आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे, आमीन। हालेलुया हालेलुया।